చాలా అంటే చాలా రుచికరమైన రెసిపీ, బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అయితే ఈ రెసిపీకి మనకి నూనెతో కూడా పని లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం నూనె లేకుండా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ, పచ్చిశనగపప్పు అలాగే బియ్యం కాంబినేషన్తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం ఇక్కడ నేను ముందుగా 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు వరకు బియ్యం తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా పచ్చిశనగపప్పు అలాగే మనం తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడగాలండి. ఇక్కడ నేను ఈ రెసిపీని త్వరగా తయారు చేసుకోవడానికి ఈ బియ్యం పచ్చిశనగపప్పుని వేడి నీళ్ళు పోసుకొని, గోరువెచ్చటి నీళ్ళు పోసుకొని నానపెట్టేసుకున్నానండి 1 గంట సేపు. 1 గంట నానిన తర్వాత ఈ నీటి మొత్తాన్ని వంచేసుకోవాలి. ఇప్పుడు బియ్యం అలాగే పచ్చిశనగపప్పుని మిక్సీ చేయర్లో వేసుకొని పిండిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న పిండిని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలోకి మనం బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా, ఈ రవ్వని 1/2 కప్పు వరకు వేసుకొని ఒకసారి పిండిలో రవ్వ మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఇందులోకి పిండికి సరిపడా ఉప్పు వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు వంట సోడా వేయటం ఇష్టం లేదు అనుకుంటే వంట సోడాని స్కిప్ చేసుకొని 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని పిండిని ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీలోకి కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఇప్పుడు నెయ్యిలోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకొని ఇప్పుడు ఈ జీలకర్ర తాలింపుని మనం పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అలాగే నెయ్యి పిండికి పట్టేటట్లుగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది మనకి ఈ విధంగా ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఈ పిండిని గిన్నె కొంచెం నెయ్యి రాసుకొని గిన్నెలోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్లోనే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు 1 గిన్నెలోకి నీళ్లు పోసుకొని చిల్లుల ప్లేట్ అనేది పైన పెట్టేసుకుంటున్నానండి ఆవిరి మీద ఉడికించుకోవడానికి. ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న గిన్నెలు పెట్టేసుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. చాలా త్వరగా ఉడికిపోతాయి. కేవలం 1-3 నిమిషాల్లోనే ఉడికిపోతాయండి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కారపొడితో తింటే చాలా రుచిగా ఉంటాయి. మరి మీ అందరికీ బియ్యం పచ్చిశనగపప్పు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.